హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. భీమా కథ ఏంటి? మాస్ హీరో గోపిచంద్ హీరోగా మ్యాథలజికల్ నేపథ్యంలో హిట్ కొట్టాడా లేదా? ప్రేక్షకుల్ని మెప్పించాడా? గోపిచంద్ ఆశలు నెరవేరాయా? అసలు హీరో గోపిచంద్ పాత్ర ఏంటి? సినిమాలో టెక్నికల్ అండ్ సీజీ వర్క్ ఎలా ఉంది? భారీ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను మెప్పించాడా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే మా భీమా యుఎస్ఏ రివ్యూ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. హీరో గోపిచంద్ కి మాస్ హీరోగా మార్కెట్ ఇమేజ్ ఉండేది. యజ్ఞం, రణం, లక్ష్యం చిత్రం విజయంతో గోపిచంద్ హీరోగా నిలదొక్కున్నాడు. అయితే కొన్నేళ్లుగా గోపిచంద్ పరిస్థితి బాగోలేదు. వరుస పరాజయాలతో ఢీలా పడ్డాడు. గోపిచంద్ క్లీన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్ రామబాణం దారుణ పరాజయం చవిచూశాయి. లాభం లేదని తన మార్క్ ఊరా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎంచుకున్నారు. గోపిచంద్ లేటెస్ట్ మూవీ భీమా, ఈ చిత్రంలో గోపిచంద్ లుక్ మాస్ అండ్ ఇంటెన్స్ గా ఉంది. ఇక కథ విశ్లేషణ విషయానికి వస్తే, భీమా మూవీలో గోపిచంద్ పోలీస్ రోల్ చేస్తున్నాడు. రూత్లెస్ పోలీస్ అధికారిగా శత్రువులో దుమ్ము దులిపేస్తాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ రెండిటిలోనూ గోపిచంద్ అదరగొట్టారు. భీమా చిత్రంలో గోపిచంద్ కి జంటగా ప్రియభావని శంకర్ నటిస్తుంది. మాళవిక శర్మ మరొక హీరోయిన్. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల్ కిషోర్, రఘుబాబు ఇతర కీలక రోల్స్ చేసి ప్రేక్షకులను తమ నటనతో అల్లరించారు. ఇక టెక్నికల్ గా వస్తే, కన్నడ దర్శకుడు హరి, ఈ చిత్ర దర్శకుడు రాధామోహన్ నిర్మాత, భారీగా నిర్మించిన చిత్రంలో మ్యాథలాజికల్ టచ్ కూడా ఇచ్చారు. 2 గంటల 23 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఎమోషనల్ కంటెంట్ ఈ డైరెక్టర్ బాగానే ప్లాన్ చేశాడు. రక్తపాతంతో కూడిన సన్నివేశాలు కూడా గట్టిగానే ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీకి కేజీఎఫ్ సినిమాల సంగీత దర్శకుడు రవి బసూర్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి హైలైట్ అయ్యింది. దీనిని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ తెరకెక్కించారు. స్వామి జే సినిమాటోగ్రఫీ, యాక్షన్, విజువల్స్ గూస్ బంప్ తెప్పిస్తున్నాయి. చివరిగా చెప్పేది ఏమిటంటే, హృదయానికి హత్తుకునే పాటలు, మనసుల్ని తాకే హీరోయిన్ నటన, గోపిచంద్ యాక్షన్ నటన అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ థియేటర్లలో దద్దరిల్లిపోతున్నాయి. చూస్తున్నంత సేపు చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపించినా బానే ఉంటాయి. ఓవరాల్ గా మూవీ మాత్రం మస్త్ ఉంది. ఫ్యామిలీతో చూడాలనుకునే వారు చూడవచ్చు. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా ఫుల్ మీల్స్. మా భీమా మూవీ యుఎస్ఏ రివ్యూ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని సినిమా రివ్యూస్ లతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సినిమా టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.